హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే కప్ కేక్స్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ మెథడ్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మనం తక్కువ టైంలోనే చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పిల్లలకి నచ్చిన కుకీస్ ఏమైనా పర్లేదు లేదా క్రీమ్ బిస్కెట్స్ కానీ ఏమైనా సరే వాళ్ళకి నచ్చినవి మీకు దగ్గ అందుబాటులో ఉన్నవి యాడ్ చేసుకోండి నేనైతే ఇలా డార్క్ ఫ్యాంటసీ మిల్క్ బిక్కీస్ హార్లిక్స్ బిస్కెట్స్ అలాగే ఓరియో బిస్కెట్స్ ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నిటిని కొంచెం విరిపి ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా అన్నిటిని వేసిన తర్వాత నేను ఓరియో క్రీమ్ ఉంది కదా ఓరియో బిస్కెట్ల క్రీమ్ అది సెపరేట్ చేసి ఓన్లీ కుకీస్ మాత్రమే వేశాను ఎందుకంటే ఓరియో క్రీమ్ నేను గార్నిషింగ్కి బాగుంటుందని చెప్పి పక్కన పెట్టాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే తీసేయండి ఇలా మొత్తం అంతా నీట్గా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ పౌడర్ వచ్చేంతవరకు బ్లెండ్ చేయాలి ఒకవేళ మీకు ఈ స్వీట్నెస్ సరిపోదు అంటే కనుక ఒక టూ టేబుల్ స్పూన్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ని యాడ్ చేసుకోండి అంటే షుగర్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ కుకీస్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్కి సరిపడగా మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి అది కూడా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మనం తయారు చేసి పెట్టిన పౌడర్ని మొత్తం వేయాలి అలాగే ఒక ప్యాకెట్ ఈనో వేసుకోవాలి ఈనో లేకపోతే కనుక ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా ఈ రెండు అయినా వేసుకోవచ్చు అంటే నేను చాలా వీడియోస్ ఇప్పుడే యూట్యూబ్లో చూస్తున్నాను ఈనోతో చాలా మంది చేస్తున్నారు చాలా ఫ్లఫీగా వస్తుంది సరే ట్రై చేద్దాం ఎలా వస్తుందా అని చెప్పి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకనే మీకు కూడా అదే చేసి చూపిస్తున్నాను ఇలా ఈనో వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి అలాగే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది మిల్క్ తీసుకోవాలి ఈ మిల్క్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ మీరు అడ్జస్ట్ చేసుకోండి అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది సో అందుకనే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోండి మిల్క్ ఇలా ఉండలేమి లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది బాగా టైట్గా బాగా లూజ్గా కాకుండా మీడియంలో అంటే ఇలా గరిటితో తీస్తే జారుడుగా వచ్చేలాగా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి అంటే మీ దగ్గర ప్రెషర్ కుక్కర్ ఉంటే పర్లేదు లేదంటే ఒక మందపాటి పాన్ అయినా పర్లేదు ఇలా పాన్ పెట్టుకుని దానిపైన ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత దానిపైన మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఇలా కప్స్ తీసుకోవాలి అంటే మనం టీ తాగే కప్సే సరిపోతాయి ఆ సైజే తీసుకున్నాను నేను ఇవి మైక్రోవేవ్ సేఫ్ అనమాట అందుకనే నేను ఇవి తీసుకున్నాను లేదంటే పేపర్ కప్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు ఇలా కప్స్ తీసుకుని దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని త్రీ ఫోర్త్ వరకు వేసుకోవాలి ఇలా అన్ని కప్స్లోనూ వేసేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇలా స్టీల్ ప్లేట్ పెట్టుకుని పైన దానిపైన మనం కప్స్ పెట్టుకోవాలి ఇలా కప్స్ పెట్టి పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేయాలి ఈలోగా మనం ఓరియో క్రీమ్ని సెపరేట్ చేసాం కదా అది ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా పాలు పోసుకుని స్పూన్తో బాగా మెత్తగా పేస్ట్ లాగా చేయండి ఇది పైన గార్నిషింగ్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చితే ఇలా చేయండి అంటే ఇలా కూడా చేయొచ్చు అని మీకు చెప్పడం కోసం నేను కొంచెం క్వాంటిటీ ఇలా చేసి చూపించాను ఎందుకంటే చాక్లెట్ కేక్ కాబట్టి పైన కొంచెం ఇలా వైట్ కలర్లో గార్నిష్ చేస్తే బాగుంటుందని చెప్పి వేశాను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత బేక్ అయిందో లేదో చూద్దాం చూసారు కదా బాగా పొంగాయి చాలా ఫ్లఫీగా అనిపిస్తుంది చూడగానే ఇలా టూత్పిక్ తీసుకుని మనం దాంతో చెక్ చేద్దాం ఇలా పెట్టి చూస్తే దానికి ఎక్కడ ఏమీ అంటకుండా ఉంటే కనుక బాగా బేక్ అయినట్టు చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం చల్లారిన తర్వాత వీటిపైన మనం మీకు నచ్చినట్టుగా ఎలా గార్నిష్ చేస్తే పిల్లలకి నచ్చుతుంది అనే విధంగా మీరు గార్నిష్ చేయండి నేనైతే ఇలా ఓరియో క్రీమ్ కొంచెం పైన పెట్టి దానిపైన క్రష్ చేసిన క్యాడ్బరీ జెమ్స్ ఉన్నాయి కదా ఆ జెమ్స్ని ఇలా క్రష్ చేసి పైన వేశాను మీకు పిల్లలకి ఎలా నచ్చుతుందో అలా మీరు పైన గార్నిష్ చేయండి అంతేనండి చాలా చాలా సింపుల్గా ఈ లాక్డౌన్లో మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే కేక్ అనమాట రెడీ అయిపోయింది చాలా చాలా ఫ్లఫీగా ఉంది చూడండి కట్ చేసి ఇలా స్మూత్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్